కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో విశాఖ మధురవాడలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని పరదేశీపాలెం యునైటెడ్ క్రిస్టియన్ ఇంటీరియర్ మినిస్ట్రీస్ చైర్మన్ డైరెక్టర్ బిషప్ కెఆర్ సింగ్ అన్నారు. ఇందులో భాగంగా 300 మంది అందులు దివ్యాంగులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా లాక్డౌన్ ఏర్పడినప్పటి నుండి విశాఖ నగర పరిసర ప్రాంత ప్రజలకు, మురికివాడలో ఉంటున్న పేదలకు నిత్యావసరాలు అందజేస్తూ మా సహాయ సహకారాలు అందించడం జరిగిందని తెలిపారు. క్రిస్టియన్ ఇంటీరియర్ మినిస్ట్రీస్ నేతాన్యా సంఘం తరఫున ఈ మధ్యలో వచ్చిన భయంకరమైన ప్రపంచ విపత్తుతో కూడిన కరోనా వైరస్, దాని ద్వారా లాక్డౌన్లో అనేక మంది వికలాంగులు, పేదవారు, వృద్ధ తల్లులు, లేవలేని వారు ఆకలితో బాధపడుతూ అనారోగ్యంతో ఉన్న వేళలో దేవుడు ప్రేరేపించి వాళ్ళు వెతికి పట్టుకుని సహాయం చేయమని చెప్పడం చేత కబురు పెడితే కాదు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకుని వాళ్ళకి సహాయం చేయడం ప్రారంభించాం. ఈ మధ్యలో చాలామందికి ఇంచుమించు 5,000 మంది కుటుంబాలకి, 5,000 కుటుంబాలకి రైసు, డాలు, నూనె, సేమియా, ఉప్మా రవ్వ, పంచదార ఇవన్నీ ఇచ్చి ఏదో ఈ కరోనా విపత్తులో మానసికంగా చిన్న ఉత్సాహం, చిన్న హుషారు కలగడానికి దేవుని పేరు చేశాం. ఇందులో అనేక మంది పాస్టర్లు కూడా సహకరించారు. వారి సంఘంలో ఉన్న బిడ్డలు అనాథులు పట్టించుకోమని అడిగినప్పుడు వెంటనే ఏదో చేయడానికి చేయగలిగి చేస్తున్నాం. ఇంకా చేయవలసిన అవసరం చాలా ఉంది ఈ కరోనా పరిస్థితుల్లో. అందుచేత మరొకసారి మీకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈసీఎం నెతన్యా బిషప్ డాక్టర్ కెఆర్. మొత్తం వైజాగ్ సిటీ మొత్తం కూడా మీరు స్ప్రెడ్ చేశారు, నేను విన్నాను సార్. ఇది ఎంతవరకు ఏ గ్రామం? ఒక చోట కాకుండా చాలా మటుకు విశాఖపట్నం జిల్లా పట్టణంలో అనేక మురికివాడలు, చాకలగడ్డ, నేతాజీ నగర్, తాడ్చెట్టుపాలెం లేక చంద్రపాల్ కాలనీ అనేకమైన ప్రాంతాల్లోనికి వెళ్ళి ఆ చిట్టుబాబు కాలనీ, అల్లూరు సీతారామరాజు కాలనీ ఇలాగూ ఎన్నో ఏరియాస్కి వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టడం కన్నా వాళ్ళ చేతుల్లో రైసు దినుసులు పెడితే కొంతకాలం వరకు ఉంటుంది కదా అని ఆ రీతిగా మెటీరియల్ సహాయము చేశాము. చాలా మటుకు కేవలము ఒక పట్టణాన్ని కాకుండా పరిమితిలో ఉన్న గ్రామ దూరాన ఉన్న ఏజెన్సీ సీలేరు, గూడెము, చింతపల్లి, ఆ ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో ఉన్న అనాథ బిడ్డలకి వెళ్ళి ఆ పొట్ల పొట్లలో ప్యాకెట్స్ ఇవ్వడం చేత ఒక బిడ్డకే కాదు అమ్మా నాన్న కూడా చక్కని భోజన ఏర్పాట్లు జరిగాయి. అన్ని ప్యాకెట్స్లో సంతోషం ఏంటంటే ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్, తద్వారా ఆ పాస్టర్ గారి పిల్లలు కానీ లేకపోతే ఆ అనాథ బీద తల్లిదండ్రుల బిడ్డలు కానీ అమ్మో మాకు కూడా ఈ యొక్క చక్కని బిస్కెట్ ఇచ్చారు మా ఆత్మీయ తండ్రి అని సంతోషిస్తారు. ఆ సంతోషమే నాకు సంతృప్తి.